విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ప్రత్యక్ష ఉద్యమంలోకి రావాలని నేతలు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో వారు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏఎస్ఎఫ్ ధర్మవరం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు విజయ్ భాస్కర్, సిద్దికులు ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరించాలన్న నిర్ణయం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. అలాగే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం మన ఏపీకి రావాల్సిన విభజన హామీలు ప్రత్యేక హోదా ఇవ్వడం కాకుండా ఇవాళ మన ఆంధ్రప్రదేశ్కి ప్రకృతి కాల్చిన ఒక ప్రభుత్వ సంస్థ విశాఖ పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ఈ నెల మార్చి 5 తలపెట్టిన భారత్ బంద్, రాష్ట్ర బంద్ను అందరూ చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐసీఎఫ్గా కోరుతున్నాం.